చేతిలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిరమ్య. అక్టోబర్ మాసంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శ్రీహర్ శర్మ గారు. గురుగారిని అడిగి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగదఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, అక్టోబర్ మాసంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునేందుకు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశి నుంచి 4వ ఇంట్లో శని వక్రీకరించి 5వ ఇంట్లో రాహువు, 7వ ఇంట్లో గురువు, 8వ ఇంట్లో కుజుడు మరియు లాభస్థానంలో రవి, బుధ, కేతువులు, అలాగే శుక్ర, బుధులు 12వ స్థానంలో. విశేషించి ఈ వృశ్చిక రాశి వారికి అనుకోని అతిథుల గ్రహణం ఏర్పడడం, అది మీకు యోగదాయకాన్ని కలిగించడం అనేటువంటిది ఆనందదాయకంగా చెప్పవచ్చు. గ్రహ సంచార ప్రభావం అనేటువంటిది మీకు మిశ్రమ ఫలితాలు, మంచి చెడు సమానంగా ఉన్నప్పటికీ సూర్యగ్రహణ ప్రభావం అనేటువంటిది మీకు రాశికి లాభస్థానంలో గ్రహణం ఏర్పడడం, ఇది అన్ని విధాలుగా శుభదాయకమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. అనుకున్నటువంటి కార్యక్రమాలు లేదా ఏదైనా కానీ మీరు భవిష్యత్తులో చేయాల్సినటువంటి వాటికి, మంచి జరిగేటువంటి వాటికి నాంది ఈ యొక్క 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో ఏర్పడబోతుంది అనేటువంటి విషయాన్ని స్వీకరించండి. ఎందుకంటే మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదిరేటువంటి అవకాశం ఉంటుంది. అయితే రైతులు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు కానీ, నూతన పెట్టుబడులు కానీ, అలాగే అధిక కొనుగోలు చేసేటువంటి విధానంగా ఏది కూడా చేయకండి. సమయం అనుకూలంగా లేదు కాబట్టి మీరు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ని రియల్ ఎస్టేట్ వాళ్ళు కొనసాగించుకోవడం, రైతులు ఉన్నటువంటి సంబంధించినటువంటి పంటలను వేసుకోవడమే మంచిది. కొత్త పంటల దగ్గరికి వెళ్ళి మీరు అభాస్ పాలవుతారు, నష్టపోతారు, జాగ్రత్తలు పాటించండి. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఇంతకుముందు మీరు మాట ఇచ్చినటువంటిది, ఆ మాటను నిలుపుకోవడం కోసం మీరు రుణగ్రస్తులు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మాట ఇచ్చే ముందే 1-2 సార్లు ఆలోచించి మాట ఇచ్చేటువంటి ప్రయత్నం చేసుకుంటే చాలా మటుకు నష్ట నివారణ తగ్గించుకోవచ్చు అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నవారు, ఫుడ్ వ్యాపారంలో ఉన్నవారు, విద్యాలయాలు, జ్యువెలరీ రంగం, సూపర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వారు, వీళ్ళందరికీ కూడాను అధిక ధనాదాయం కలిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. అనుకున్నటువంటి విధంగా ధనము చేకూరుతుంది, తద్వారా మంచి భవిష్యత్తుని ఆనందదాయకంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈ సంబంధించినటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళు పొందుతారని చెప్పవచ్చు. కుల వృత్తుల్లో ఉన్నటువంటి వారికి ప్రోత్సాహం అనేటువంటిది కలుగుతుంది. అలాగే ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సూర్యగ్రహణ ప్రభావం వలన మెరుగైనటువంటి ఫలితాలు, ఇప్పటి వరకు వచ్చేటువంటి మంచి కంటే ఇంకా ఎక్కువ మంచి, ఎక్కువ లాభము, ఎక్కువ సుఖము, ఎక్కువ సంతోషము కలిగే అవకాశాలే ఎక్కువగా గోచరమవుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఈ యొక్క సంబంధించినటువంటి జాక్పాట్ కొట్టేటువంటి వృత్తులు ఏవైతే ఉంటాయో వాటిలో మీకు అధిక ధనాదాయం కలిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి కాబట్టి గేమింగ్ అనేటువంటి అంటారు కదా, వాటిలో ద్వారా మీరు ఎక్కువగా లాభాన్ని పొందుతారు. ఇక 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా మనం తెలియజేసుకుందాం. 1వ తారీఖు రోజున ప్రధానంగా నిరుద్యోగస్తులకి ఉద్యోగంలో జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. సంతృప్తికరమైనటువంటి వాతావరణంలో ఉంటారు. ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి ఈ సంతృప్తిని మనం పొందుతున్నామనే భావన, మరియు కుటుంబ మిత్రులతో, సభ్యులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు, ఉత్సాహంగా ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు. ఇక 2-3 తారీఖులో చూసుకుంటే అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి అధిక ధనాదాయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని రంగాలలో వారు సంతోషంగా, లాభముతో, ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు. ఇక 4, 5, 6 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా 11వ తారీఖు తర్వాత ఖర్చులు అధికంగా గోచరమవుతున్నాయని చెప్పవచ్చు కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. 4, 5, 6 తారీఖుల్లో మీకు ప్రధానంగా జిగ్జాగ్గా ఉంటుంది లైఫ్. ఏ నిర్ణయం కూడా తీసుకోలేకపోతారు. అన్నిటికంటే మించి ప్రతి పని ఎందు కూడాను ఆటంకాలు ఎదురే అవకాశము, సరిగ్గా నిద్ర పట్టకపోవడం అనేటువంటిది ఈ 4, 5, 6 తారీఖుల్లో గోచరమవుతుందని చెప్పవచ్చు. ఇక 7, 8 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని పొందుతారు, సంతోషంగా, ఉల్లాసంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు. అన్ని విధాలుగా బాధ్యతలు ఏవైతే ఆగిపోయి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడాను ఈ 7, 8 తారీఖుల్లో మీరు పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. 9, 10, 11 తారీఖుల్లో ప్రధానంగా ఖర్చులు అధికంగా ఉంటున్నాయి.
ఈ బుధుడు కూడా 11వ తారీఖు ప్రవేశం చేస్తున్నటువంటి కారణం చేత 9, 10, 11 తారీఖుల్లో ఎక్కువగా ఖర్చులు అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖర్చుల్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి లౌక్యముతో వాగ్వివాదాలకి చోటు లేకుండా మీరు ప్రయాణం చేయండి. కుటుంబ సభ్యులతో మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక 12, 13 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క రాణి బాకీలు వసూలవుతాయి. సోదర సోదరిమణులు తెలిసిన వాళ్ళు మీ ఖర్చులకి అవసరాలకి తగ్గట్టుగా సహాయ సహకారాలు అందించడము, లేదా మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ధనాదాయం రావడం ద్వారా మీకున్నటువంటి ఖర్చుల్ని మీరు చక్కగా వినియోగించుకుంటారు. ఇక 14, 15 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గృహోపకరణాలకి వాహన మరమ్మతులకి మీరు ఖర్చులు అధికంగా అవుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా సంతోషం లేని జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కాబట్టి సంతృప్తి పడేటువంటి విధంగా మీ యొక్క మనసుని మార్చుకోండి. తద్వారా ఎదుటి వాళ్ళ యొక్క మనసుని మీరు గెలుచుకుంటారని చెప్పొచ్చు. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సూర్యగ్రహణ ప్రభావం వలన అన్ని విధాలుగా మంచి జరిగేటువంటి సందర్భంలో ఎక్కువగా మంచి జరగడము, చెడు జరిగేటువంటి సందర్భంలో తక్కువ చెడు జరగడం, అన్ని ఆ విధంగా మీకు ఉపయోగకరంగా ఈ గ్రహణం అనేటువంటిది మీకు మంచిని తీసుకుని వస్తుంది. ఏ తర్వాత ఇవన్నీ కూడాను మనం చెప్పుకునేటువంటివి ఈ యొక్క గోచారరీత్యా వచ్చేటువంటి ఫలితాలు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడా దైవానుగ్రహం ఉంటేనే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. దైవానుగ్రహం లేకపోతే సమస్యలు తీరవు. కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి మేష వృషభ మిథున సింహ కన్యతుల ధనుస్సు కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి గ్రహణ దోషం ఉంటుంది. కాబట్టి గ్రహణదోష నివారణ హోమాలు మా పీఠం ఆధ్వర్యంలో 3వ తారీఖు రోజున 3:00 ప్రారంభమవుతాయి దసరా నవరాత్రుల సందర్భంగా. కాబట్టి 12 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. కేవలం ₹1,500 తీసుకోవడం జరుగుతుంది. అలాగే 2వ తారీఖు రోజున భాద్రపద అమావాస్య మహాలయం పితృపక్షాల అమావాస్య. ఈ సందర్భంగా తండ్రి వైపు 3 తరాలు తల్లి వైపు 3 తరాలలో మరణించిన వారి ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రదానాలు తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి రుసుముకి సంబంధించిన వివరాలు కార్యక్రమ తంత్రం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, ఈ రాశి వారికి మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? ఈ రాశివారు మెరుగైనటువంటి ఫలితాలు పొందడం కోసం ప్రతిరోజు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం, సుబ్రహ్మణ్య భుజంగ కరావలంబ స్తోత్రం అనేటువంటిది రోజుకి 3 సార్లు పఠించడము, ఇక వీలు కుదిరినప్పుడల్లా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము అర్చన జరిపించుకున్నట్లయితే చాలా మంచిది, లేదా నాగదేవతకి అర్చనాభిషేకాదులు జరిపించుకున్నా చాలా మంచి విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇవి మనం చెప్పుకునేటువంటి గోచారరీత్యా వచ్చేటువంటి సమస్యలకి పరిష్కారాలు. మీరు ఇంకా సమస్యలు బాగా ఎదుర్కొంటున్నారు వృశ్చిక రాశి వారు అని అంటే మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహ దశల అంతర్దశల ప్రభావాలు. కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పొరలైనటువంటి జ్యోతిషుని సంప్రదించినట్లయితే మీ యొక్క సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు చేసుకోవడం ద్వారా ఇంకా మెరుగైన ఫలితాలు మీరు పొందుతారని చెప్పవచ్చు. గురుగారు, చాలా చక్కటి సమాచారాన్ని మా ప్రేక్షకులకు అందజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.